Andhra Pradesh Inter Pradama, Dvitiya Samvatsarala Phalitalo, Krishna Jilla Pradama Sthananamlo Undaga, Kadapa Jilla Chivari Sthananamlo Nilichindani, AP Manava Vanarula Abhivruddhi Shaka Mantri Ganta Srinivasarao Telipaaru. Vijayawadalo Ayana Inter Phalitalanu Vidudala Chesaru. Ee Sandarbhanga Ayana Matladutu, Ee Edadi 10 Lakshala Mandiki Paiga Parikshalu Rasaru. Gata Edadi Nunchi Pradama, Dvitiya Samvatsara Phalitalanu Kalipi Vidudala Chestunnam. ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ విధానం అమలు చేశాం. మాల్ ప్రాక్టీస్లు కూడా తగ్గాయి. ఈ ఏడాది కేవలం 106 కేసులు నమోదయ్యాయి. మే 15 అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. వచ్చే ఏడాది నుంచి ఇంటర్లో గ్రేడింగ్ విధానం అమలు చేసే యోచన ఉంది అని గంటా శ్రీనివాసరావు చెప్తారు. ఈరోజు ఏదైతే దాదాపు 10 లక్షల మంది పైగా విద్యార్థులు ఎగ్జామినేషన్స్ పాల్గొన్నారో అటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించి ఫలితాలు ఇప్పుడే మనం సీడీ రిలీజ్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రెండు కూడా కలిపి ఒకేసారి రిలీజ్ చేయటం మనం మొదలుపెట్టాం. అంతకుముందు అయితే వాటి రెండింటి కొంచెం గ్యాప్ కూడా పెట్టి రెండు దఫాలుగా రిలీజ్ చేసేవాళ్ళం. అలా కాకుండా ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ నుంచే రెండు కలిపి ఒకేసారి రిలీజ్ చేయటం, ఇప్పుడు కూడా రెండు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ రెండు రిజల్ట్స్ కూడా ఇప్పుడే మనం సీడ్ రిలీజ్ చేసుకున్నాం. దాంతోపాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఒకసారి మనం ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మొత్తం స్టూడెంట్స్ ఇన్ని లక్షల మంది రాసినప్పటికి కూడా ఒక రికార్డ్ టైంలో అంటే కేవలం 24 డేస్లో ఈ రిజల్ట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈరోజు మనం రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ టైం జంబ్లింగ్ సిస్టమ్ ప్రాక్టికల్స్లో పెట్టడం, ఎక్కడా కూడా ఎటువంటి అంటవాడ్ ఇన్సిడెంట్స్ లేకుండా ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకోవటం, మాల్ ప్రాక్టీస్ కేసెస్ కూడా గతంతో పోల్చుకుంటే బాగా మినిమైజ్ కావటం, అంటే లాస్ట్ ఇయరు మనకి 2015లో 274, 2016లో 132 ఉంటే ఈ సంవత్సరం 106 కేసెస్ అంటే మినిమైజ్ అయినాయి. నెక్స్ట్ టైంకి అవి కూడా లేకుండా 10% ఒక్కటి కూడా ఎక్కడ మాల్ ప్రాక్టీస్ లేకుండా చేయాలని టార్గెట్ వెళ్తూ ఉన్నాం. అలాగే విత్హెల్డ్ కేసెస్ తీసుకుంటే ఈసారి నిల్. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి గతంలో కొన్ని ఆరోపణలు రావటం, ఈసారి అటువంటి ఆరోపణలకు స్కోప్ లేకుండా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టడం, ఎవరైతే ఈ స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొంటున్నారో వాళ్ళతోటి బయోమెట్రిక్ పెట్టి ఈ షీమాక్ సిస్టమ్ తోటి ఆన్లైన్ పేమెంట్ ఇచ్చాం. ఎవరైతే ఈ వాల్యుయేషన్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా గతంలో దీని మీద పెద్ద ఆరోపణలు రావడం విచారణ కూడా చేశాం, ఈసారి అటువంటి లేకుండా ఈ ఆన్లైన్ సిస్టంలో పేమెంట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదంటే ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామినేషన్ కూడా ఒక 2 వీక్స్ అహెడ్ షెడ్యూల్ పెట్టాం ఈసారి. ఇది 15/5/2015 ఈ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ ఎగ్జామినేషన్కి అపీరెన్స్ తీసుకుంటే 10,31,376 మంది. అంటే ఇందులో రెగ్యులర్ 9,80,593, అలాగే ప్రైవేట్ వచ్చి 50,783. టోటల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తీసుకుంటే మొత్తం 1,445 ఎగ్జామినేషన్ సెంటర్స్. ఈ రిజల్ట్స్లో మనం ప్రతి సంవత్సరం కూడా ఒక అనాలిసిస్ చేస్తూ ఉంటాం, టాప్ 3 ఏమొచ్చినాయి అలాగే లాస్ట్ 3 ఏమొచ్చినాయి అవి కూడా మనం ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం టాప్ 3లో ఫస్ట్ ఏదైతే మనం ఈరోజు రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నామో ఆ కృష్ణా డిస్ట్రిక్ట్ టాప్ 1 వచ్చింది. కృష్ణా డిస్ట్రిక్ట్ విత్ 77% రిజల్ట్స్ తోటి కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చింది, ఇది ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో. అలాగే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో సెకండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ విత్ 69% వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లోనే థర్డ్ వచ్చి వెస్ట్ గోదావరి విత్ 67% వెస్ట్ గోదావరి వచ్చింది. సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ అగైన్ సేమ్ కృష్ణాయే ఫస్ట్ వచ్చింది, టోటల్ 86% కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చి ఫస్ట్ ప్లేస్కి కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చింది. సెకండ్ వచ్చి నెల్లూరు అండ్ చిత్తూరు రెండు కూడా సమానమైన పర్సంటేజ్ వచ్చినాయి,
80% తోటి నెల్లూరు అండ్ చిత్తూరు వచ్చింది. మూడో ప్లస్ గుంటూరు 79% సెకండ్ డిస్ట్రిక్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించి గుంటూరు వచ్చింది. చెప్తాం కంగారు కంగారు ఎందుకు వస్తున్నాం, ముందు టాప్ చెప్పుకుంటే నెక్స్ట్ లిస్ట్కి వద్దాం.